భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు శనివారం వరకు ద్వాదశి రాసుల ఫలితాలు ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం కొంచెం మిశ్రమంగా ఉందని చెప్పాలి అదక అధికంగా వ్యయం అలాగే చెడుసావాసాలు అధికంగా ఖర్చు నేత్ర ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు కొంచెం ఈ వారం వేధించే అవకాశం మీ మీద పైవారికి ఒత్తిడి ఉండడం పై అధికారులతో ఇబ్బంది నిద్రలేమితనం పనిలో కూడా భారంగా ఉండడం ఆర్థిక విషయాల్లో ఆర్థిక విషయాల్లో కూడా ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ పనులు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది పై అధికారులతో కూడా కొంచెం మసిలేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అలా ఉంటే కనుక పెద్ద ఇబ్బంది ఏమీ లేదు విద్యార్థిని విద్యార్థులు కూడా చదువు మళ్ళీ శ్రద్ధ కావాలి బద్దకాన్ని విడిచిపెట్టాలి ఇష్టంగా చదవాలి అలా వ్యవసాయదారులకైతే అనుకూలంగానే ఉంది ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో ఉన్న ఉద్యోగస్తులు బట్టి కింద పనిచేసే ఉద్యోగస్తులు కానీ పై అధికారుల వల్ల కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం అన్ని విధాల యోగ్యం ఇంకా మరింత అనుకూలంగా ఉండడం ఉండాలి అనుకుంటే మేష మేషరాశి వారు విష్ణు సహస్రనామ పారాయణ విష్ణు దర్శనం కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి వారం లాభస్థానాల్లో గ్రహాలు ఉన్నప్పటికీ చాలా మట్టికి కొన్ని దోషాలు పరిహరింపబడుతూ ఉన్నాయి ఆకస్మిక ధనలాభాలకు అవకాశాలు ఉన్నాయి అలాగే విందులు వినోదాలు అలాగే కొత్త నూతనమైన ఆహ్వానాలు ముష్టాన్న భోజనాలు ప్రయాణాలకు కూడా అవకాశం ఎక్కువగా ఉంది ఆనందంగా ఉంటారు భార్యాభర్తల మధ్య కూడా అపార్థాలు కూడా తొలగిపోయే అవకాశం ఇతరమైనటువంటి సుదూర ప్రాంతాలు ఇతర దేశాలకు కానీ వెళ్ళే అవకాశాలు వీసాలు ఇటువంటి పనులు కూడా పూర్తయ్యే అవకాశం చక్కగా పర్యాటక ప్రాంతాలకు కానీ విందు వినోదాలకు కానీ పుణ్యక్షేత్రాలకు కానీ సందర్శించాలనే కోరిక కలగడం వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి చాలా మట్టికి కొంచెం ఈ ప్రశాంతంగానే చాలా అనుకూలంగానే పెద్ద దోషాలు కూడా ఏమీ లేవు కాబట్టి ఇష్టదేవతా స్మరణ ఇష్టదేవత ఆలయ దర్శనం చేసుకోవడం అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి వారం చాలా అనుకూలంగానే ఉంది కుటుంబ సభ్యులతో ముఖ్యంగా వారితో మాట్లాడే వాదనలు తీకుండా వాదించకూడదు అన్నమాట వాదిస్తే కనుక మీ మీద మీ కుటుంబ సభ్యులే మీరంటే ఈర్ష్య అసూయ ద్వేషాలు కలిగి ఉంటారు ఎంటైర్ కుటుంబం అంతా మీకు ఎవరో కూడా మిమ్మల్ని మెచ్చుకునేటువంటి వాడు ఉండడం అన్నమాట పైగా మీరు మీరంటే ఈర్ష్య అసూయ గుణ కుటుంబంలోనే అప్పచెల్లెలు కానీ అన్నదమ్ముల మధ్యలో కూడా పెద చిన్న ఇలా ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్యలో కానీ మేనమావలో మేనత్తరు ఇలా ఎవరైతే ఉంటారో వాళ్ళ కుటుంబ మీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల ద్వారానే వాళ్ళే మిమ్మల్ని చూసి వారసలైనటువంటి వాళ్ళు ఉంటారన్నమాట అంత వాళ్ళతో ఇది వాదించకూడదు బట్ వాదిస్తే ఏదో రకంగా తప్పు పట్టాలని ఏదో రకంగా అవమానించాలని వాళ్ళు ఎదురు చూస్తూ అసూయిగత గుణాలు ఉంటాయి దాంతో ఉంటా దిగకుండా ఉంటే మంచిది వృత్తి ఉద్యోగాల్లో కూడా మీ స్థానం కాపాడుకోవాలి కింద పనిచేసేటువంటి వాళ్ళు కంట కనిపెడుతూ ఉండాలి శత్రువులు ఎక్కువగా ఉన్నారు ఈ వారంలో వాళ్ళ కంట కనిపెడుతూ ఉండాలి అలాగే ఛాతీ గొంతు వెన్ను మోకాలు సంబంధించిన స్వల్పంగా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి ధనం మట్టికి బాగుంది ఆదాయం బాగుంటుంది కష్టపడతారు సో ఇబ్బంది లేకుండానే ఉంది సామాజిక పరిస్థితి కూడా బాగుంటుంది సమాజంలో మంచి గౌరవం మీకు ఇంట్లో గౌరవం లేకపోయినా సమాజంలో మన మంచి కీర్తి ప్రతిష్ట గౌరవం పేరు ప్రఖ్యాతలు బాగుంటాయి మిమ్మల్ని అందరూ కూడా ఆదరిస్తారు మీ సలహాను తీసుకుంటారు మీరు చెప్పిన విధంగా అందరూ నడుచుకునేటువంటి వాళ్ళు కొన్ని వేలల్లో లక్షల్లో ఉంటారు అన్నమాట కానీ మీకు బాధ కలుగుతుంది ఇంట గెలిచి రచ్చగెలచాలి కానీ కుటుంబ సభ్యులు ఈ విధంగా ఉన్నారు బయటేమో గౌరవంగా ఉందనే భావన కలుగుతుంది అన్నమాట కానీ ఇవి లక్ష్య లక్ష్య పెట్టకూడదు వీళ్ళు ఎవరిని కూడా ఇంట్లో ఎవరిని కూడా లక్ష్య పెట్టకుండా మీరు ఏదైతే చేయాలనుకున్నారో మంచి పని చేసుకుంటూ వెళ్ళిపోవడం ఎవడెలా మాట్లాడకుండా మీకు అనవసరం ఆ విధంగా చూసుకోవాలి శత్రువులు గుప్త శత్రువులు ఎక్కువగా ఉంటారు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి మరింత అనుకూలంగా నారసింహ స్తోత్రపారాయణ కరావలంబ స్తోత్రం వారి యొక్క ఆలయ దర్శనం చేసుకోవడం వల్ల అన్ని విధాలుగా యోగ్యం విష్ణు సహస్రనామం కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది ఈ వారం ఈ విధంగా చేసుకోండి అన్ని విధాలుగా యోగ్యంగా ఉంటుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ వారం సంతోషకరమైన వార్తలు వింటారు అదృష్టకర అదృష్టకరమైనటువంటి కాలం మంచి సమయం చేసే ప్రయత్నాలన్నీ కూడా విజయం అవుతాయి వాద్యాలు ఏమైనా కోర్టుకు సంబంధించి వాద్యాలు ఏమైనా ఉంటే అవి కూడా ఉపశమనాన్ని కలిగిస్తాయి మీ స్థితి మరియు పెరుగుదల అభివృద్ధి కూడా బాగుంది కుటుంబంలో కూడా విందులకు అవకాశాలు ఉన్న వినోదాలకి శుభకార్యాలకి దాని నిమిత్తం కొన్ని నూతనమైన వస్తువు వస్త్ర ఆభరణాలు కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్స్ వస్తువులు కూడా కొనే అవకాశాలు బహుమతులు గిఫ్ట్లు గిఫ్ట్లు అందుకుంటారు సంగీత సాహిత్య ఎందుకు కూడా మంచి ఆసక్తి పాటలు వినాలని పాటలు పాడాలని డ్యాన్స్ కట్టాలంటే భరతనాట్యం చేయాలని ఇలాంటివన్నీ నృత్యం చేయాలనేటువంటి కోరిక మీలో కలుగుతుంది అనవసరమైన ఖర్చులకు కూడా అవకాశం ఉంది ఖర్చులు తగ్గించుకొని ధైర్యంగా ముందుకు పోతారు శత్రులపై విజయాన్ని కూడా సాధిస్తారు మరింత అనుకూలంగా ఉండడం కోసం పరమశివుడి యొక్క రుద్రాభిషేకం చేయని శివాలయంలో లేదా గురుచరిత్ర పారాయణనే చేసుకోవడం అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది తదుపరి సింహరాశి సింహరాశి వారికి వారం పిల్లల విషయంలో సంతోషకరమైన వార్తలు వింటారు మీ మనసులో అనారోగ్య సమస్య ఏదో ఉందేమో అనే భయం కలుగుతుంది ఆ భయాన్ని విడిచిపెట్టి అటువంటి సమస్య ఏదైనా ఉంటే నాకు తెలియట్లేదు ఏదో అనారోగ్య సమస్యలు ఏమైనా బాధపడుతున్నానేమో లోపల తెలియని రోగాలు గుప్త రోగాలు ఏమైనా ఉన్నాయేమో గుప్త నిధులు ఉన్నట్టుగా ఏమైనా రోగాలు ఉన్నాయేమో అని భయం కలుగుతుందన్నమాట అలాంటి భయం ఏది పెట్టుకోకూడదు అలాంటివి ఏదైనా ఉన్నట్లయితే డాక్టర్ల దగ్గరికి వెళ్ళి శస్త్రచికిత్స వైద్యుల దగ్గరికి వెళ్ళి శస్త్రచేక్ష చేయించుకోవడం దానివల్ల ఆ సందేహం తీ నీరుతవుతుంది కానీ లేనిపోయినటువంటి భయాలకి గురయ్యే అవకాశం ఉంది ఏ అనారోగ్య సమస్య మీలో ఉండదు అన్నమాట కానీ ఉందేమో అన్న భయం మీలో ఉంటుంది ఒకవేళ చూపించుకుంటే మీకు తక్కువ సమయంలో ఎక్కువ ఖర్చు అవ్వకుండా లేదా రోగం ముదిరిపోకుండా తొందరగా తగ్గే అవకాశాలు ఉన్నాయి ప్రయాణాలు వాయిదా పడే అవకాశాలు ఆర్థిక పరమైన పెట్టుబడులకి భాగస్వాములు కూడా ఒప్పందాలు కుదురుతాయి చేసే ప్రయత్నాలన్నీ కూడా అనుకూలం నిరుద్యోగులు కూడా శుభవార్తలు వింటారు విద్యార్థిని విద్యార్థులకు వ్యవసాయదారులకు కూడా అనుకూలంగా ఉంది నూతనమైనటువంటి షాపింగ్లు ఇలా విలాస వస్తువులు నూతన వస్త్ర ఆభరణాలు ఇలా కొనుగోలు మీద డబ్బును కొంచెం ఖర్చు పెట్టేటువంటి అవకాశం కూడా ఉంది మరింత అనుకూలంగా ఉండడం కోసం మీరు శివ పంచాక్షరి మంత్రం చేపించడం శివాలయంలో రుద్రాభిషేకంతో పాటుగా మృత్యుంజే పాశుపతం కూడా అభిషేకం చేసుకుంటే అనారోగ్య సమస్యలు తగ్గుతాయన్నమాట అంటే సంపుటీకరణ మంత్రం రుద్రానికి మృత్యుంజేసి సంపుటీకరణ చేయాలి చేసుకుని అభిషేకం చేయించుకుంటే అన్ని విధాలు మీకు ఆరోగ్యం ఉంటుంది ఏ విధంగా అనారోగ్య సమస్యలు ఈ భయాలు అనేటువంటివి కూడా ఉండవు అన్నమాట ఆ విధంగా చేయండి అన్ని విధాలుగా మీకు ఈ వారం అనుకూలంగా తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి ఈ వారం అనుకూలంగా నూతనమైన వస్తు వస్త్ర ఉంది కుటుంబంతో సంతోషంగానే ఉంటారు పిల్లలకు వల్ల మెరుగైన సంభాషణలు పిల్లల వల్ల కొంత సమాచారం అందుకుంటారు శుభవార్తా శ్రవణాలు పిల్లల అభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది వ్యాపారస్తులతో కను ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి లాభాలు ఆర్జిస్తారు ఇసుక రవాణా పారిశ్రామిక వ్యాపారాలు అయితే వారం లాభాలు ఉన్నాయి సంపాద అభివృద్ధి ఉండి ఉద్యోగస్తులకు కూడా మెరుగైన పని పనితీరు అగ్రిమెంట్లు గ్రాంట్లు జీతం పెరిగే అవకాశాలు ప్రశంసలు బహుమతులు కూడా అందుకునే అవకాశాలు ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులు కూడా చదివేందుకు మరింత శ్రద్ధ చూపిస్తున్నట్లయితే బాగుంటుంది ఆర్థికంగా లాభం ఉంటుంది భౌతికంగా కూడా ముఖ్యంగా బాగుంటుంది ఇంద్రియ సుఖాలు కూడా అనుభవించే అవకాశాలు ఉన్నాయి విదేశీ ప్రయత్నాలు ఆ ప్రయాణాలు చేత ప్రయత్నాలలో ఫలించేటువంటి అవకాశం ఉంది మరింత అనుకూలంగా ఉండడం కోసం ఈ కన్యా రాశి వారు హనుమ దర్శనం సుందరాకాండ పారాయణ లేదా హనుమ స్తోత్ర పారాయణ చేయడం అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది తదుపరి తులారాశి తులారాశి వారికి పిల్లలు పోటీ పరీక్షలో రాణించడం కొంచెం ఆనందాన్ని ఇచ్చే అవకాశాలు సంతోషకర వార్తలు వింటారు పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది వ్యాపారాభివృద్ధి జ్ఞానాభివృద్ధి ఆధ్యాత్మిక చింతన ఉంటుంది ఈ వారం చదువుల్లో కూడా పురోగతి కూడా విద్యార్థి విద్యార్థులకు ఉండే అవకాశాలు సంపదలు పెరిగితే విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాలనుకుంటారు ఖర్చులు కూడా పెంచుకుంటారు ఈ వారం విందుకే వినా వినోదాలకి విలాసాలకే ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది దానికి అనుగుణంగానే ఆదాయం కూడా సమకూర్చుకుంటారు దానికి అనుగుణంగానే ప్లానింగ్లు చేసుకుంటారు అలాగే వ్యవసాయదారులకు అనుకూలంగా కోర్టు ఎలా ఉండడం తీర్పు మీకు అనుకూలంగా రావడం విద్యార్థులు విద్యార్థులు కూడా అనుకూలంగానే ఉంది పిల్లలు చదువులు పట్ల ఇంకా మరింత శ్రద్ధ వహించినట్లయితే వాళ్ళ చదువు కూడా మంచి అభివృద్ధిని పొందే అవకాశాలు ఉన్నాయి రావాల్సిన బాకీలు కూడా వసూలయ్యే అవకాశం ఉంది మరింత అనుకూలంగా ఉండగా తులారాశివారు విష్ణుదాస్రనా పారాయం చేయండి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి గృహంలో మరమ్మతుల కోసం ధనాన్ని వెచ్చించరావలసి రావడం అలాగే వాహనాలు కూడా రిపేర్లు అవడం దానికి కూడా ఖర్చు పెట్టుకుని రావాల్సి రావడం నూతనమైన గృహప్రాప్తి లేదా పాతీలు అమ్మి కొత్తలు కొనుక్కోవడం కానీ విద్యా విషయాల్లో కూడా ముందంజ వేస్తారు విద్యార్థిని విద్యార్థులకు బాగుంది నూతనమైన ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటారు సంతాన విషయాల్లో కూడా శుభవార్తలు ఉంటారు ఆకస్మిక ధనలాభాలు ఆకస్మిక ప్రయాణాలు ఆకస్మికంగా విందు వినోదాలు శుభకార్యాల్లోనూ పాల్గొనేటువంటి అవకాశాలు స్నేహశీలత కొద్దిపాటిగా స్వల్పంగా అనారోగ్య సమస్యలు అనిద్ర కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి అలాగే వివాహం కానిటువంటి వాళ్ళ సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయి మరింత అనుకూలంగా ఉండడం కాచ్చాయిని దుర్గాదేవిని దర్శించడం శుక్రవారం రోజు దుర్గాదేవి ఆలయ కుంకుంపు చేయడం వల్ల దర్శించడం వల్ల కూడా అన్ని విధాలుగా మీకు మరింత యోగ్యంగా ఉండే అవకాశాలు ఉన్నాయి తదుపరి ధనస్సు రాశి ధను రాశి వారికి ఈ వారం సుదీర్ఘ ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తారు గ్రహస్థితి అయితే ఈ వారం మీకు అనుకూలంగానే ఉంది స్నేహితుల వల్ల లాభాలు ఉన్నాయి వ్యాపార అభివృద్ధి ఉంటుంది శత్రువుల మూలకంగా కొంచెం ఇబ్బంది ఉంటుంది కానీ శత్రువులని ధీటుగా మీరు ధైర్యంగా ఎదుర్కొంటారు వారు పలాయనం చెత్తగించే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా ఉన్న తగ్గుముఖం పట్టే అవకాశాలు కూడా ఉన్నాయి జీవితంలో కొత్త కొత్త కార్యక్రమాలు చేపడతారు దృఢంగా బలంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు ముష్టాన్న భోజనాలు విందులు తేనేటి విందులో పాల్గొనే అవకాశ శుభకార్యాల్లో కూడా పాల్గొనే అవకాశం ఉంది గ్రహస్థితి అనుకూలంగానే ఉంది ఇష్టదేవత ఆరాధన దర్శనము చేయని గురువుల యొక్క ఆశీస్సులు పొందండి మరింత అనుకూలంగా ఉంటుంది తదుపరి మకర రాశి మకర రాశి వారికి సంపాదన పెరిగే అవకాశం విద్యార్థిని విద్యార్థిని విజయంలో విజయం ఉంటుంది విద్యలో విజయం వివాహ అవకాశాలు ఉన్నాయి వివాహం కానిటువంటి వాళ్ళ స్త్రీ పురుషుల వినోదాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఈ వారం అదే కొత్త వలస కొత్త ప్రదేశాలకి వెళ్ళాలి చూడాలి అని ప్రకృతి పట్ల ఆసక్తి ఉండడం విహారయాత్రకు వెళ్ళే అవకాశాలు నూతన మీ వస్తు వస్త్రాభరణ ప్రాప్తి మర్యాదపూర్వకంగానే మీ ప్రవర్తన ఉండే అవకాశాలు పెద్దల్ని బంధువులను అందరిని ఆ ఆకర్షిస్తారు చమత్కార హాస్య సంభాషణ కూడా చేస్తారు దానివల్ల పది మందిలో మెచ్చుకుంటారు పోటీ పరీక్షలో విద్యార్థిని విజయ విజయం పొందుతారు విజయం మరింత ఆసక్తి కూడా పెరిగే అవకాశాలున్నాయి వ్యవసాయ కూడా అనుకూలంగా ఉంది ఇంకా మరింత అనుకూలంగా ఉండడం కోసం మకర రాశి వారు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని శనివారం దర్శించడం స్వామిని అర్చించండి దర్శించండి స్మరించండి అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి వ్యాపార మూలకంగా లాభాలు ఆర్జిస్తారు ఉద్యోగస్తులు కూడా మంచి కాలం అనే చెప్పుకోవాలి విద్యార్థిని విద్యార్థులు కూడా సానుకూలంగానే ఉంది విజయాలు సాధిస్తారు భూమి లేక గృహము స్థిరాస్తుల విషయంలో ఒక కొలికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తారు ధనాన్ని విపరీతంగా ఖర్చు చేసే అవకాశాలు దాని నిమిత్తమే అపమృత్యుదోష భయాలకి అలాగే భయాలు అనారోగ్య సమస్యల భయాలు ఇవన్నీ కూడా తొలగే ప్రయత్నం చేసుకోవడం కోసం తరచుగా శస్త్రచికిత్స వైద్యం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అలాగే వాక్చాతర్యం ఉంటుంది కానీ ఏదో తెలియనటువంటి మానసిక శాంతి భయము ఏదో అనారోగ్యం ఉన్న ఫీలింగ్ లోపల మీకు ఉంటుందన్నమాట ఏదో అనారోగ్యం బాధపడుతున్నానేమో రోగాలు ఏమైనా ఉన్నాయేమో నాలు అనే భావన మీకు అది కలగకుండా ఉండడం కోసం శనివారం కానీ అవకాశం ఉండి శనివారం చేయడం మంచిది లేదా సోమవారం కానీ పరమశివుడికి రుద్రాభిషేకంతో మృత్యుంజే సంపుటీకరణ మంత్రాన్ని సంపుటీకరణం చేసి పాశుపత మృత్యుంజేయ రుద్రాభిషేకం చేయించుకోండి శివపంచాక్షరి మహామంత్రాన్ని కూడా చెప్పించిన దానివల్ల అన్ని విధాలుగా మీకు ఆరోగ్యం ధైర్యం కూడా సమకూడే అవకాశాలు ఉన్నాయి తదుపరి మీనరాశి మీనరాశి వారికి ఈ వారం గ్రహస్థితి మిశ్రమంగా ఉంది ఖర్చులు అధికంగా ఉంటాయి చేసే పనులేవు కాక నిరుత్సాహం ఉంటుంది కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం కూడా ఉంది అంతేకాదు పై అధికారులు కలుసుకుంటారు పై అధికారులు గొప్ప గొప్ప వ్యక్తులు రాజకీయ నాయకుల్ని ఆ వ్యక్తుల ప్రభావం మీద ఉండే అవకాశాలు వాళ్ళ ద్వారా కొన్ని ప్రయోజనాలు సాధించాలనే ప్రయత్నం కూడా మీరు చేస్తారు ఈ వారం అంతేకాకుండా జన్మరాశిలో కూడా ఈ బుధరాహులు కూడా మీకు ఈ వారం మీ రాశిలో ప్రయాణం చేయడం బంధన యోగాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే మీరు చేసే ప్రతి అడుగు కూడా సరైనదా అని నిర్ణయించుకోవడం కూడా చాలా మంచిది అన్నమాట అంతేకాకుండా గృహంలో కూడా శుభ శుభయోగాలు ఉన్నాయి భూగృహ స్థిరాస్తుల విషయాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎంతో కాలంగా వివాహం కోసం జాప్యం జరుగుతూ ఉన్నటువంటివి మినరాశి వారికి వివాహ సంబంధాలు స్త్రీ పురుషాలు కుదిరే అవకాశాలు వివాహ శుభకార్యాలు పాల్గొనే అవకాశం కూడా పెళ్ళిళ్ళు కుదిరే అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఈ వారం మరింత అనుకూలంగా ఉండడం కోసం దుర్గాదేవి కాచ్యాయని దేవిని ఆరాధించండి కాచ్యాయన వ్రతం చేసుకోండి లేదా దుర్గాదేవిని ఆరాధించి ఆమెను దర్శించి కుంకుమను బొట్టు పెట్టుకోండి అమ్మవారి యొక్క నామస్మరణ కూడా జపం చేయండి అన్ని విధాలుగా మీకు ఈ వారం యోగ్యంగా ఉంటుంది ఈ వారం భక్తి వన ఇరవై ఐదవ తేదీ నుంచి మార్చి రెండో తేదీ వరకు ఈ కాలమానంలో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంది కాబట్టి ఈ వారంలో చక్కగా శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయంలో తులసి మాలను సమర్పించండి మీ సమస్యలు తగ్గుతాయి అలాగే సోమవారం రోజు పరమశివుడికి బెలోపత్రాలు మనం ఇవ్వగలిగితే పంచామృతాల అభిషేకం ఏమీ చేయలేకపోతే త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం చయాయుధం త్రిజన్మ పాపసం మహారం మహారం బిల్వం శివార్పణం శివ విష్ణుమూర్తికి వెంకటేశ్వరం తులసి శివుడికి బెలోపత్రాలను చాలా ఇష్టం విలోపద ఇలా రెండు చోట్ల కూడా శనివారం అక్కడ స్వామివారు ఇక్కడ ఈ రెండు సమర్పించండి శివకేశవుని ఆరాధించండి స్మరించండి దానివల్ల మీకున్న సమస్యలన్నీ ఈ వారం తొలగిపోయే అవకాశాలున్నాయి అన్ని విధాలకు ధైర్యంగా ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉండే అవకాశాలు ఉన్నాయి సర్వే జనా భవంతు సమస్త సన్మంగళాను లోకా సమస్త సుఖీనో భవంతు